నమస్తే అండి. ఈ ఒక వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతాలు సాధించాలి అంటే ఖచ్చితంగా మీ పేరు బాగుండాలి. మీ పేరులోనే మీ జీవితం ఉంటుంది. నేను చేయగలను, నేను కష్టపడగలను, ఇవన్నీ నేను నమ్మను అంటే ప్రయోజనం శూన్యం. ఎందుకంటే ఎందరో మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పేరు మార్చబడిన వాళ్ళు, పేరులో మార్పు కలిగిన వాళ్ళు మాత్రమే ఈ యోగాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి మనిషికి కూడా టాలెంట్ ఉంటుందండి, కానీ ఎందుకు కొంతమంది మాత్రం అద్భుతమైనటువంటి సక్సెస్లోకి వెళ్తారంటే కనుక ఎంతో కొంత అదృష్టం అయితే వాళ్ళకు ఉంటుంది కనుక. ఆ అదృష్టం వాళ్ళని గుర్తించేటువంటి పేరులో ఉంటుంది కనుక. ఉదాహరణకి శివశంకర చిరంజీవి అయినప్పుడు కావచ్చు, లేకపోతే దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఏఆర్ రహమాన్ అయిన తర్వాత కూడా కావచ్చు, తమన్నా అనే అమ్మాయి ఏహించిన లెటర్తో పేరు యాడ్ చేసుకున్న తర్వాత తమన్నాగా మారిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఒక టాప్ హీరోయిన్గా వెలుగొందడం కావచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహిళలు ఉన్నారు, ఎందరో పురుషులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక మనిషికి ఉన్నటువంటి పేరులో ఉన్నటువంటి విలువ, మనిషి యొక్క జీవితం విలువగా గుర్తించండి, అదే పేరుకున్నటువంటి గొప్పతనం. మన దగ్గరికి రాజేందర్ అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు. సో ఈయన చేయని వ్యాపారం అంటూ లేదు, ఏ వ్యాపారం చేసినా మొత్తం లాస్, ఏ పని చేసినా మొత్తం లాస్. స్టార్టింగ్ లో ఒక రెండు ఉద్యోగాలు చేశాడు, కానీ రెండు ఉద్యోగాల్లో కూడా ఓనర్లతో తిట్టుకోవడం, లేకపోతే ఓనర్లతో కాస్త వాగ్వాదాలు పడడం, తద్వారా టోటల్ డ్యామేజ్. ఇటు కాదు, మనకు ఉద్యోగం పనికిరాదు, వ్యాపారం చేయాలని చెప్పి మళ్ళీ దగ్గర దగ్గర అమౌంట్ తీసుకోవడం, మళ్ళీ వ్యాపారం చేయడం, మరి అందులో కూడా లాస్ అయిపోవడం, టోటల్ గా ఒక డ్రాబ్యాక్ లోకి వచ్చిన సిచ్యువేషన్స్ లో మన ప్రోగ్రామ్ చేసి మనం వచ్చి కలిశారు. పేరు రాజేందర్. సో ఆ పేరు ఎలా ఉంది మీకు సార్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే పేరును బట్టే జీవితం ఉంటుందని తెలియజేస్తుంటాం. అదేవిధంగా ఒక పేరులో ఉన్నటువంటి అక్షరాల యొక్క విలువ మనిషి యొక్క జీవితాన్ని శాసిస్తుంది. ఆయన పేరు తీసుకున్నట్లయితే రాజేందర్ అనే పేరు, ఆర్ఏ జేఈఎన్డిఈఆర్ రాజేందర్. బట్ ఈ పేరులో ఉన్న విలువ ఒకసారి గమనించండి. ఆర్ అంటే విలువ వచ్చి రెండు, స్క్రీన్ లో చూడొచ్చు మీరు. ఏ అంటే ఒకటి, జే అంటే ఒకటి, ఈ అంటే ఐదు, ఎన్ అంటే ఐదు, డి అంటే నాలుగు, ఈ అంటే ఐదు, ఆరు అంటే రెండు అండి. మొత్తం యాడ్ చేస్తే మనం ముందు ఒకటి విషయం తెలుసుకోవాలి. వ్యక్తి పేరులో ఖచ్చితంగా 12, 13, 16, 18, 21, 31 ఇలాంటి నెంబర్లు రాకూడదు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కి ఆపోజిట్ గా ఉన్న నెంబర్ పేర్లు రాకూడదు. అదే పేరులో కనుక వ్యక్తి పేరులో ఈఎన్డి, ఈఆర్, అదేవిధంగా డబ్ల్యూఆర్ఆర్, ఎన్ఓ, ఎల్ఓ, హెచ్ఐటి, డబ్ల్యూఐకే, ఆర్ఏఓ రావు ఇలాంటి పేర్లు ఉన్నట్లయితే, ఇలాంటి ప్రొనౌన్సియేషన్ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి మొత్తం ఉల్టా అవుతుందని చెప్తుంది ప్రణాళిక శాస్త్రం. సో అందులో భాగంగా ఈయన పేర్లు చూడండి. బేసిక్ గానే నెంబర్ కన్నా ముందు ఈఎన్డి అంటే ఎండ్, ఈ పదం చూడండి ఎంత డ్యామేజ్ ఉందో. అదేవిధంగా ఈఆర్, ఈఆర్ అంటే ఎరేజింగ్, కొట్టివేయబడ్డం, అన్స్టాండర్డ్ లైఫ్, ఇలా ఉంది పేరు. అదేవిధంగా మనకు టోటల్ నెంబర్ తీసుకోండి, 2, 3, 4, 14, 18, 20, 25 నెంబర్ అండి, 25 నెంబర్. ఇది కేతు సంఖ్య అంటారు. అంటే కేతు సంఖ్యలో అందరూ సక్సెస్ కారు, అందరూ సక్సెస్ ఖచ్చితంగా కారండి. బిల్ గేట్స్ పేరులో కూడా కేతు సంఖ్య ఉంది, కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నెంబర్ 1 నెంబర్లో పుట్టాడు. సో ఇటువంటి కాంబినేషన్ లో పుట్టిన వ్యక్తులకి ఓకే, కానీ రెమైనింగ్ వాళ్ళకి ఓకే కాదు, చాలా వ్యతిరేకమైన ఫలితాలు లీడ్ చేస్తారు. ఎందుకంటే ఆయన పుట్టిన 4 నెంబర్లో పుట్టాడు. సో 4 శత్రు సంఖ్య 7, 9 అనమాట. సో ఆయన పేరు 25 ఉంది. ఇంటి పేరు తీసుకున్నట్లయితే కూడా ఆయనది డి రాస్తాడు. సో డి రాస్తే 25, 4, 29, 11 డిప్రెషన్ నెంబర్ అవుతుంది. సో ఎటు చూసుకున్నా కూడా రాజేందర్లో అంత యోగం లేదు. అంతేకాదు తెలుగు అక్షరాల్లో 3 పేరున వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అయిన దాఖలాలు కూడా లేవు. అందుకని మనం చెప్తుంటాం మురళి, మదన్, లేకపోతే సురేష్, లేకపోతే రాజేందర్, లేకపోతే సురేందర్, లేకపోతే ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాక్సిమం సక్సెస్ లేదు. ఎందుకంటే 3 ప్రొనౌన్సియేషన్ మంచిది కూడా కాదు. సో రాజేందర్ వేరు, రాజేంద్ర వేరు, అదేవిధంగా రాజేందర్ లో 4 ఉన్నాయి, కానీ రాజేంద్ర అని రాసే వాళ్ళకి మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనమాట. అదేవిధంగా అమ్మాయిల పేరులో 2 పేరు ఉండకూడదు. అదేవిధంగా అబ్బాయిల పేరులో 3 పేరు ఎండ్ కాకూడదు. అదేవిధంగా ఇలా ప్రతి పారామీటర్ తీసుకున్నట్లయితే ఇతర పేరులు రాజేందర్ అని 4 పేర్లో వచ్చిన ఈఆర్ ఈఎండి వల్ల మొత్తం డ్యామేజ్. అంతేకాదు కొన్ని కొన్ని చోట్ల సర్టిఫికేట్ లో రాజేంద్ర అని ఉంది ఆయనకి, కానీ ఆయన రాసేది మాత్రం రాజేందర్ అని రాస్తున్నాడు, కానీ ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే కనుక పేరులో రాంగ్ నెంబర్ ఉంది, రాంగ్ ప్రొనౌన్సియేషన్ కూడా ఉంది. సో దీన్ని కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చాక ఈ రోజు వండర్ఫుల్ సెటిల్మెంట్ తో లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాడు. తన ఒక ఓన్ గా ఒక స్కూల్ పెట్టుకుని ఈ రోజు బ్రహ్మాండంగా లైఫ్ లీడ్ చేస్తూ దాదాపుగా 2 లో కూడా ఆయనకి 2 పెట్టుకుని ఈరోజు బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. తొమ్మిది కూడా నిజామాబాద్ లో ఉంటాడు. సో తెలుసుకోవాలి, ఏ వ్యక్తి అని కూడా కావచ్చు, టాలెంట్ ఉండొచ్చు, కానీ ఎంతో కొంత అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే లైఫ్ లో అద్భుతాలు సాధిస్తారు, లేకపోతే సాధించలేరు. ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారని అనుకుంటే నేను చెప్పేది అంటూ ఏం లేదు. ఎవరైతే లైఫ్ లో అద్భుతంగా సాధించాలి, సక్సెస్ లోకి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు వాళ్ళ యొక్క పేరుని, వాళ్ళ పేరున్న విలువని, వాళ్ళ పేరున్న అర్థాన్ని, వాళ్ళ పేర్లు ఎన్నక్షలు ఉండకూడదు, ఆ పేరు ఎలా సంతకం చేయగలగాలి, ఆ వ్యక్తి ఎటువంటి వాస్తులో ఉండాలి. సో ఇన్ని అంశాలు ఉంటాయండి ఒక పేరు నిర్ణయించే విధానం.
విధానంలో. అందుకనే న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటీ అంథాలజీ సిస్టమ్, ఇన్ని పద్ధతులు మనం పేరు కనుక చెక్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మన లైఫ్ లో అద్భుతాలు సాధిస్తాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ లో కూడా సక్సెస్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.